Yogabam Marutatulya Vegam Jiteindriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudha Mukhyam Sri Ramadutam Sirasanamami Apadam Apahartaram Dataram Sarvasam Padam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yam Harihi Om Parameshwara Swarupaina Sabhaka Namaskar. యమున పరమపావని మహాతల్లి. ఆ యమునానది గురించి శంకర భగవత్పాదులు అద్భుతమైన రీతిలో యమున గురించి ప్రార్థన చేశారు. అందులో ఒక మాట అంటారు యమునమ్మని, అమ్మా కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. తల్లి నువ్వు ఎంత గొప్పదానివి అంటే, నువ్వు తపనతనయాం సూర్యుని యొక్క కూతురు, మురారి ప్రేయస్య. ఆ తల్లి కృష్ణ భగవానుడికి అపారమైనటువంటి ప్రేమ కలిగిన ప్రియసి. యమున అన్న పేరు ఎత్తేటప్పటికి విడదీయరాని అనుబంధం ఎవరితో ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మతో ఉంటుంది. యమున అన్న పేరు చెప్పగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చేది ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అందుకే యమునా వైభవాన్ని మొదలు పెడుతూ శంకరుల వాంగ్మయంలో ఒక అద్భుతం ఉంటుంది. వారు శ్లోకాన్ని దేనితో మొదలు పెడుతున్నారు, శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన అసలు వైభవాన్నంతటినీ కూడా మొదటికి తెస్తుంటారు. ఒక్కొక్కసారి సౌందర్యలహరిలో ఇటువంటి చమత్కారం చేశారు, ఒక శ్లోకం చెప్తూ ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఎవరైనా ఫలశ్రుతి చివర చెప్తారు, ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్భాం తం నస్తులిత దళితే ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. అజ్ఞానపు చీకట్లు ధ్వంసమైపోవుగాక అని అమ్మవారి కబరీబంధం యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఆయన ఫలశ్రుతితో మొదలెట్టారు. అలా యమున గురించి చెప్తూ ఆయన ఏమని మొదలుపెట్టారంటే, కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. అమ్మా నువ్వు ఎంత గొప్పదానివి అంటే, దయకు సముద్రము వంటి దానవు అని మొదలుపెట్టారు. కృపాపారావారాం, సముద్రం యొక్క గొప్పతనం ఏమిటి, సముద్రం యొక్క లోతు ఎంత ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ తెలియదు కాబట్టే గంభీరమైనటువంటి జలనిధి. అటువంటి జలనిధి అయినటువంటి సముద్రపు యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో, భగవంతుని యొక్క దయ యొక్క లోతు తెలుసుకోవడం కూడా అంతే కష్టం. ఈశ్వరుడి దయ ఎంత అని అడిగారనుకోండి, ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఈశ్వరుడి దయ ఎంత అని అడిగినప్పుడు వేసే ఉపమానం ఏమిటి అంటే, పక్కన సముద్రమంత అన్న ఉపమానం వేస్తారు. గోపరాజు గారు దశరథీ శతకం చేశారు, చేస్తే ఆయన శతకమంతా కూడా మకుటం ఏమని పెట్టుకున్నారంటే, దాశరథీ కరుణా పయోనిధి. కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో, సముద్రము ఎంత విశాలముగా ఉంటుందో, అంత గొప్ప దయ కలిగిన వాడా రామా, దాశరథీ దశరథుని యొక్క కుమారుడా అని పిలిచారు. సముద్రపు యొక్క లోతు ఎలా అర్థం కాదో, యమునా నది యొక్క కారుణ్యము కూడా అలాగే అర్థం కాదు. ఎందుకో తెలుసా, సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది అని శంకరులే చెప్పారు చోట యమునాష్టకంలో. హయాహ్రేషా అంటారు. ఏదైనా సంకట స్థితి వచ్చిందనుకోండి, ఏదైనా చాలా బాధ వచ్చిందనుకోండి, ఎలా ఈ సంకటంలోంచి నేను బయటపడ్డాం అన్న పరిస్థితి ఏర్పడితే, అంటే అప్పటికప్పుడు తప్పించుకోలేనిదైతే ఎవరూ ఏం చేయలేరు. ఇలా వెడుతుండగా పాము ఒకటి వచ్చి గభాలన పాదం మీదగా పడగెత్తింది అనుకోండి, అప్పుడు రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒకడే. కానీ ఒక సంకటం వచ్చింది, ఎలా బయటపడాలి అని బాధ కలిగింది, అప్పుడు మీరు ఎక్కడున్నారన్న దాంతో సంబంధం లేదు. దోసిట్ నిండా పువ్వులు పట్టుకుని హయాహ్రేషా గుర్రం సకిలిస్తే ఎంత గట్టిగా శక్తినంతటినీ కంఠంలోకి తెచ్చుకు సకిలిస్తుందో అలా చదవాలి యమునాష్టకం. అంత గట్టిగా చదివి కళ్ళు మూసుకొని నల్లటి ప్రవాహంతో ఉండేటటువంటి యమునానదిని స్మరించి ఆ పువ్వులు విసిరితే వెంటనే యమునానది ఆదుకుంటుంది అని ఒక ప్రమాణం ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి,
భారతదేశంలో నదులు సామాన్యమైన ప్రవాహములా, వాటికి సనాతన ధర్మంతో అవిభాజ్యమైనటువంటి అనుబంధం ఉన్నదా? అవి సనాతన ధర్మానికి ఆయువుపట్లు. అంత గొప్ప అనుబంధం ఉన్నది సనాతన ధర్మానికి నదులతోటి. అటువంటి నదుల యొక్క తీరాలు పరమ పావనమైనటువంటి వైదిక కార్యక్రమములకు అలవాలములు. కాబట్టే కృపా పారావారాం, నీ దయ ఎంత అంటే చెప్పలేం. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, సహస్ర యోజనముల దూరంలో ఉన్నా సరే పైకి యమున అని కూడా అనకుండా యమున అని స్మరిస్తే చాలు లోపల. ఒక్కసారి రోజులో యమున అని స్మరిస్తే చాలు, ఆవిడ కాపాడుతుంది. అందుకే కృపాపారావారాం తపనతనయాం. తపనుడు అంటే సూర్యుడు, ఆమె సూర్యుని యొక్క కుమార్తె. ఏ కారణం చేత అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి, ఆ సంధ్యాదేవి సూర్యుని యొక్క భార్య. ఒకనకొకప్పుడు ఆమె సూర్యభగవానుడు ఎదురుగుండా నిలబడి ఆయన యొక్క తేజస్సు దుర్విరీక్ష్యమైపోయి చూడలేక భయవిహ్వలయ్యి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే సూర్యనారాయణమూర్తికి చీకాకు కలిగింది. నువ్వు నా భార్య అయ్యుండి నా ఎదురుగుండా నిలబడి నా తేజస్సుకి భయవిహ్వలమవుతున్నావు, కన్నులు మూసుకున్నావు. అందుకే నువ్వు నా ఎదుట కన్నులు మూసుకుని భయంతో నిలబడ్డావు కనుక లోకమునకంతటికీ కూడా సంయమనము చెయ్యగలిగినటువంటి వాడు ఎవరి పేరు చెప్తే లోకం హడిలిపోతుందో అటువంటి వాడు ధర్మమూర్తి అయినప్పటికీ కూడా ప్రాణములను ఉగ్గడించగలిగిన వాడు నీకు కుమారుడుగా జన్మించుగాక. యమధర్మరాజు గారు కొడుకుగా వచ్చాడు. వేరొక పర్యాయం, కన్నులు మూసుకుని భయపడలేదు కానీ విలోల అయింది. అంటే ఆయన వంక ఇలా చూడలేక సూర్యుడి వంక వంకర వంకర చూపులు చూసింది. ఆయనకి మళ్ళీ చీకాకు కలిగింది. నీవు నా భార్యవై ఎదురుగుండా నిలబడి నా వంక విలోలవై చూస్తున్నావు, వంకర టింకర చూపులు చూశావు. అందుకే నీకు అలలతో ప్రవాహ వేగం కలిగి ప్రవహించేటటువంటి నది కుమార్తెగా జన్మించుగాక. ఇప్పుడు యమున నదిగా పుట్టింది. అందుకే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి యొక్క కుమారుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే మనువుకి ధర్మశాస్త్రం చెప్తాడు ఆయన, వైవస్వత మనువు, ఆయన కుమారుడు వివస్వంతుడు. అలాగే కాలమంతా కూడా దేని చేత సంకేతింపబడుతుంది అంటే యమునా నది చేత సంకేతింపబడుతుంది. నిన్నను మీతో మనవి చేశా, గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది, యమున వెనక్కి తిరగదు, తిరగకుండా ముందుకెడుతుంది. అందుకే కాలంతో సంకేతిస్తారు. కాలప్రవాహం యమున, ఆ కాలప్రవాహం వెనక్కి రాదు. నిన్నటి రోజు మళ్ళీ రావాలంటే ఇంకా రాదు. కానీ ఆ కాలమునందు ఎవరు ఎప్పుడు పడిపోవాలో జ్ఞాపకం పెట్టుకుని ఎంత టక్కున తీసేస్తాడంటే విడిచిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, తీసిన ఊపిరి విడిచిపెట్టకపోవచ్చు. రెండిటి మధ్యలో యమధర్మరాజు గారు ఉంటాడు, ఉండి ప్రాణాలని ఉగ్గడిస్తాడు. ఆ ఊపిరి తీయడం అన్నది, కాలంలో పడిపోవడం అన్నది యమధర్మరాజు గారు చేస్తాడు. కాలస్వరూపంగా ఈ యమున ప్రవాహం వెడుతూ ఉంటుంది. ఈ రెండిటికి ఆధారంగా సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సూర్యాస్తమయ సూర్యోదయాల్లో కదా కాలం నిలవాలి. అందుకో కదా శంకర భగవత్పాదులు ఆ కాల వైభవం గురించి శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు, ప్రత్యాయంతిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తమ్రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షక, జగత్తునంతటిని తినేస్తూ ఉంటాడు సూర్యనారాయణమూర్తి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో. కాబట్టి వీళ్ళిద్దరికీ పైన ఆధారం సూర్యుడు. కాబట్టి అందుకు శంకర భగవత్పాదులు సూర్యుని యొక్క కుమార్తెవి నువ్వు అని వారు ఒక్క మాట చెప్పారంటే దార్శనికులు మహానుభావులు వారికి తెలియని విషయం ఏముంది కనుక లోకంలో అంత అద్భుతంగా ఆవిష్కరిస్తారు. అందుకని కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం, ఆమె తాపమునంతటినీ కూడా హరిస్తుంది. తాపము అంటే తాపము రెండు కారణముల చేత కలుగుతుంది. ఒకటి భౌతికమైనటువంటి తాపము, ఏదో బయట గ్రీష్మ ఋతువు నడుస్తోందనుకోండి శరీరానికి తాపం కలుగుతుంది. అప్పుడు ఆ తాపం కలిగితే వెళ్ళి స్నానం చేస్తే తాపం పోతుంది. యమునా నది స్నానం చేస్తే బాహ్యమునందు తాపం పోతుంది.
ఆంతరతాపం ఒకటి ఉంటుంది లోపల. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారంలోకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండడం పెద్ద తాపం. ఈ తాపం దేనివల్ల పోతుంది అంటే యమునానది స్మరణల చేత పోతుంది. ఆమెలో స్నానం చేస్తే ఇక సంసార భయం ఉండదు, అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, చేసిన పాపములను తొలగిస్తుంది. అంత గొప్ప అనుగ్రహ శక్తితో ఉంటుంది యమునానది ప్రవాహం. అందుకే తపన తనయాం తాపశమనీం, ఇదే శంకర భగవత్పాదులు ఎక్కడ చేసినా ఈ ప్రవాహానికి ఉండేటటువంటి తాప నివారణ శక్తిని స్తోత్రం చేస్తూ ఉంటారు. శివానందలహరి చేస్తూ గళంతీ శుంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. నా చెవుల గుండా శివ సంబంధమైనటువంటి కథలు అనబడేటటువంటి ప్రవాహం వెళ్ళి నా హృదయం అనేటటువంటి చోట తటాకముగా నిలబడాలి. అది ఏం చెయ్యాలి? సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించాలంటారు. అది శివానందలహరి. ఆ మొకుట అన్న అక్కడ చెప్పారు ఆ శ్లోకంలో. అలా యమునానదీ ప్రవాహమునందు ఎవడు గ్రుంకులిడుతాడో వాడికి సంసార భయము లేదు. సంసార భయము నుండి పైకెత్తుతుంది. అంటే యమున స్నానం చేసినటువంటి వాడికి మొదటిది జరిగేది ఏది అంటే పాపములు నివృత్తవుతాయి. రెండవది ఏది అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ముర అన్న రాక్షస సంహారం కృష్ణావతారంలో ప్రసిద్ధికెక్కింది, నరకాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుకని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని యమున అన్న పేరెత్తేటప్పటికే మనకు ఎవరు గుర్తొస్తారంటే కృష్ణుడే గుర్తొస్తాడు. మురారి ప్రేయస్య, ఆమెకి కృష్ణుడికి ఒక గొప్ప అనుబంధం. ఇది చాలా తాత్వికంగా ఉంటుంది, పైకి తెలుసుకోవడానికి చాలా ఆహ్లాదంగానూ ఉంటుంది. ఎక్కడో వసుదేవుడు కారాగారంలో ఉన్నాడు, దేవకీదేవితో కలిసి ఉన్నాడు. అష్టమగర్భం వచ్చేస్తుందేమో తనని చంపేస్తుందని కంసుడు భయవిహ్వలత పొంది ఉన్నాడు. ఏం చేస్తున్నా సరే అమ్మో పుట్టేస్తాడేమో అమ్మో పుట్టేస్తాడేమో బెంగ పెట్టేసుకుని ఉన్నాడు. అటువంటప్పుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. ఎందుకు అలా నిర్ణయించుకోవడం అంటే దక్షిణాయనం చీకటి, అందున శ్రావణ మాసం మరీ చీకటి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి అంటే మనుష్యులందరికీ రాత్రి, పితృదేవతలకు రాత్రి, దేవతలకు రాత్రి దక్షిణాయనం కాబట్టి. ఇంతమందికి చీకటి, దేవతలకు పితృదేవతలకు మనుష్యులకు చీకటి, పైగా అర్ధరాత్రి అంటే కటిక చీకటి. ఆ కటిక చీకట్లో వెలిగింది జ్యోతి. అప్పుడు ఆ జ్యోతి కాంతులీనింది జగద్గురువుగా. అందుకే కృష్ణం వందే జగద్గురుం. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండల మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందురు చిదాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. ఆ కారాగారంలో అర్ధరాత్రి వేళ శంఖచక్ర గదాపద్మలను పట్టుకున్న వాడై పీతాంబరధారి అయి వెలిగిపోతూ వెలుగులకు వెలుగైన వాడు ఆవిర్భవించాడు. ఇటువంటి కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత తానెందుకు దేవకీ వసుదేవుల కడుపున పుట్టాడో కూడా తానే చెప్పాడు. మీరింతకు ముందు 3 జన్మలకి ముందు నా గురించి తపస్సు చేశారు, ఆ తపస్సుకి మిచ్చి ఏం కావాలన్నాను, నాలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. అందుకే ఒకప్పుడు మీకు కుమారుడిగా వచ్చాను, మీరు సుతపుడు అన్న పేరుతో ఆ వసుదేవుడు ఉన్నప్పుడు నేను మీకు కొడుకుగా వచ్చాను. అలాగే వేరొకసారి కశ్యప ప్రజాపతి అన్న పేరుతో నువ్వు ఉన్నప్పుడు అదితికి కలిపి వామనమూర్తిగా వచ్చాను, ఇది 3వసారి, చిట్ట చివరిసారి మీ కడుపున పుట్టాను. నన్ను స్మరించినంత మాత్రం చేత మోక్షం. నా కొడుకుని పట్టుకుంటారో పరమాత్మని పట్టుకుంటారో ఏ రూపంతో పట్టుకున్నా పర్వాలా, నా పేరెత్తితే చాలు, నా యందు మనసుంచుకుంటే చాలు.
అందుకు ధర్మరాజు అంటాడు, నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర అంటాడు. ఏ భావనతో పట్టుకున్నారు కాదు, కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు పట్టుకున్నారు, భయమునం కంసుండు భయంతో కంసుడు పట్టుకున్నాడు, వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ వైరంతో ద్వేషభావంతో శిశుపాలాదులు పట్టుకున్నారు, వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ మేము బంధువులము అని విష్ణు విషం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే ఓ ధర్మరాజాదులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము, నారదుడు చెప్తున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం. ఎలా పట్టుకుంటే, ఆయన్ని పట్టుకుంటే చాలు. నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర, పట్టుకోవడం అన్నది ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే మాత్రం ఆయనకే చెందినవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మే చెప్పాడు, చిన్న శిశువు రూపంలో ఉన్నవాడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. శ్రీ మహావిష్ణువుగా చతుర్భుజాలతోటి శంఖచక్ర కదాపద్మాలతోటి ఆ మెడలో వనమాలతోటి కౌస్తుభంతోటి పుట్టుమచ్చతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు, నన్ను నువ్వు తీసుకెళ్ళి యమునా నదిని దాటించి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో ఇప్పుడే ఈ సమయంలోనే యశోదాదేవి యొక్క కడుపున ఆడపిల్ల పుట్టింది యోగమాయన ఆజ్ఞ మేరకు. పుట్టినట్టు ఆవిడికి తెలియదు, పుట్టినట్టు మీకు తెలుసు, కానీ పుట్టినవాడెవరో తెలియదు, నేనే చెప్తున్నాను. కాబట్టి నన్ను ఎత్తుకుని పట్టుకెళ్ళన్నాడు. తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద చేతులతో పట్టుకున్నాడు, పట్టుకుని వసుదేవుడు బయలుదేరాడు. తలుపులు తెరుచుకున్నాయి, బీగములు ఊడిపోయాయి, ఆ సంకెళ్ళు తొలగిపోయాయి, ఇనప గొలుసులు తెగిపోయాయి, శేషుడు పడగలు పట్టాడు. ఆ పెద్ద అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. తీరా అటువైపుకు విడితే నందవ్రజం, ఇటువైపుకుంటే మధుర, మధ్యలో ప్రవహిస్తుంది యమున. నీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క. యమునకి అటు విడితే నందవ్రజం, యమునకి ఇటు ఉంటే మధుర, రెండు విడిపడతాయి నీటి ప్రవాహంతో. ఎందుకో తెలుసా, నీటితో ఎందుకు వేరయ్యాయంటే యమునతో మధురని కంసుడు పరిపాలిస్తాడు. మధుర మధురమైన కోర్కెలతో ఎప్పుడూ ఏవో అనుభవించడం తప్ప భగవంతుడు అక్కర్లేదన్న వాళ్ళందరూ మధురలో ఉంటారు, కంసుడు పరిపాలిస్తాడు. ఆ నీరు దాటావా, నందవ్రజం ఉంటుంది, అక్కడ నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. కృష్ణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, మీరు ఆ ఉపనిషత్తు చదివితే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. నందుడు అంటే మోక్షం, యశోద ఎవరు అంటే ముక్తికాంత. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. వసుదేవుడితో చెప్పాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో యశోదాదేవి పక్క మీద పడుకోబెట్టు, యోగమాయని ఇటు తీసుకురా అన్నాడు. ఎలా, మధ్యలో ఏమునుందిగా అడగలేదు వసుదేవుడు, ఈశ్వర వాక్కు శ్రద్ధ. ఇప్పుడు పట్టుకున్నాడు, పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే యమున దాకా వెళ్ళాడు. యమున ఎలా ప్రవహిస్తోంది, భయంకరమైన రూపంతో ప్రవాహం వెడుతోంది. దాటడం ఎలా, ఆగాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని గుండెలకి దగ్గరగా ఇలా చేత్తో పట్టుకున్నాడో అంటే గుండెలకి కృష్ణస్పర్శ ఉందో హృదయానికి, ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్గత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇది కృష్ణ ఆవిర్భావం నుంచి యమునతో సంబంధం. మురారి ప్రేయస్య అది శంకరుల స్తోత్రం. ఇంత యమున ఇలా పట్టుకుంటే కృష్ణుణ్ణి త్రోవ ఇచ్చేసింది, వెళ్ళిపోయాడు నందవ్రజానికి. ఇప్పుడు యోగమాయని ఎత్తుకున్నాడు, ఇటు వచ్చాడు, మళ్ళీ త్రోవ ఇచ్చేసింది. వచ్చేసాడు, అలా ఉండిపోయిందా, ఉండిపోలేదు, కలిసిపోయింది, ప్రవాహం వెళ్ళిపోయింది. నేను మీకు మొట్టమొదటే మనవి చేశా, యమున కాలస్వరూపము, యమధర్మరాజు కాలుడు, సూర్యుడు తండ్రి అని మనవి చేశాను. కాలము ఎవరికీ చోటు ఇవ్వదు, కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలిసేది జనన తేదీ, ఆ పుట్టిన శరీరం వెళ్ళిపోయే తేదీ ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే చిత్రగుప్తుడు ఆయన ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఎన్ని ఊపిరులుగా ఇచ్చాను అన్నది ఇక్కడే కూర్చుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఊపిరులు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాడు. శివం వెళ్ళిపోతే శవం, శరీరం పడిపోతుంది. అందుకని పడిపోయే తేదీ తెలియదు, పుట్టిన తేదీ తెలుస్తుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ కూడా ఉంది, వెళ్ళిపోతుంది. ఈ లోకమునందు కాలములో వచ్చిన ఏ ప్రాణి కూడా శాశ్వతముగా ఉండడం అన్నది సంభవం కాదు.
అలా ఉండవు కాబట్టే దీనికి మర్త్యలోకం అని పేరు. అటువంటి లోకంలో పుట్టి శరీరంతో ఉండిపోవాలని ఎవడైనా కోరితే అయితే రాక్షసత్వం అంటారు. అందుకే అలా కోరుకుంటే రాక్షసుడు. కాదయా, శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళదని తెలుసుకున్నవాడెవరో వాడు జ్ఞాని. అందుకే ఆ యమున దారి ఇవ్వదు. ఎవరికి దారి ఇచ్చేసింది? కృష్ణ భగవానుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాడెవరో వాడికి యమున దారి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్యా, స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి ఆమె. మురారి ప్రేయస్యా భయభవదవాం భక్తవరదాం. భయభవదవాం, అత్యంత భయమునకు కారణమైనటువంటి భవం ఏది ఉన్నదో. భవము అంటే సంసారము, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట. లోకంలో మధ్యలో ఉన్నవి కష్టాలంటారు, కానీ అసలు కష్టం అనేటటువంటివి రెండే. మొదటి కష్టం ఏది అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో కష్టం ఏది అంటే బయటికి వచ్చిన తరువాత శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండే కష్టాలు. ఎందుచేత అంటే 9 రంధ్రాలు అంటారు, కానీ 9 కాదు, 11 రంధ్రాలు ఉంటాయి శరీరానికి. 2 కన్నురంధ్రాలు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవిరంధ్రాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 పదవది నాభీరంధ్రము, 11వది బ్రహ్మరంధ్రము. పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం. అమ్మ నాభి కత్తిరించేస్తారు. కత్తిరించేస్తే అమ్మకి, కొడుక్కి లేదా కూతురికి నాభీ సంబంధం తెగుతుంది, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. మా అమ్మ నా కొడుకు, ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే ఆ కొడుకు కీర్తివంతుడైతే లోకంలో మొదట ఏమడుగుతారంటే ఏ తల్లి కన్న పిల్లాడివయ్యా అని అడుగుతారు. అలా అనిపించుకున్నవాడి గురించిట ఆ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి అలా అనిపించుకున్న కొడుకు ఏ తల్లిదండ్రులకు పుడతాడో వాడి కారణంగా, వాడి యశస్సు కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వెళ్ళిపోయి సంతోషపడుతుందిట ఇటువంటి బిడ్డని కన్నానని. కాబట్టి హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 10వ రంధ్రం, 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అందుకే పాపట అంటే సీమంతము, సీమాంతము ఇక్కడ వరకే పాపట తీస్తారు, అది దాటి తీయరు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అది ఎప్పుడు తెరుచుకోవాలంటే ప్రాణములు ఉద్గమించేటప్పుడు ఆ రంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు అంటే ఇక తిరిగి రాడు అని గుర్తు.